ఔజుబబిల్లామణిషాని రహిం బిస్మిల్లా రహమాని రహీం ఖురాన్లోని ఎనభై నాలుగో సుర అల్ ఇన్షికాక్ ఇరవై ఐదు వాక్యాలు ఆకాశం బద్దలైనప్పుడు అది తన ప్రభు ఆజ్ఞను వింటుంది దానికదే తగినది మరి మరి భూమి సాగదీయబడి భూమి సాగదీయబడి విస్తృతపరచబడినప్పుడు అది తన లోపల ఉన్నదంతా బయటపడేసి ఖాళీ అయిపోతుంది అది తన ప్రభు ఆదేశాన్ని ఖచ్చితంగా వింటుంది దానికదే శోభాయమానం మరి ఓ మానవుడా నువ్వు నీ ప్రభువును చేరుకునే వరకు ఈ సాధనలో ఈ కఠోర పరిశ్రమలోనే నిమగ్నుడవై ఉండి చివరకు ఆయన్ని చేరుకుంటావు ఆ సమయంలో ఎవరి కర్మల పత్రం అతని కుడి చేతికి ఇవ్వబడుతుందో అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది అతను తన వారి వైపు సంబరపడుతూ వెళతాడు మరెవరి కర్మల పత్రం అతని వీపు వెనుక నుండి ఇవ్వబడుతుందో అతను చావు కోసం కేకలు వేస్తాడు మరి అతను మండే నరకాగ్నిలో ప్రవేశిస్తాడు ఈ వ్యక్తి ఇహలోకంలో తన వారి మధ్య తెగ సంబరపడేవాడు తానెన్నటికీ అల్లా వద్దకు తిరిగిపోనని అనుకునేవాడు ఎందుకు పోడు నిజానికి అతని ప్రభువు అతన్ని బాగా గమనిస్తూనే ఉండేవాడు సాయంకాలపు ఎర్రని కాంతితోడు రాత్రితోడు అది తనలో లీనం చేసుకునే వస్తువులతోడు పూర్ణ చంద్రుని తోడుగా చెబుతూ ఉన్నాను నిశ్చయంగా మీరు క్రమేణా ఒక స్థితి నుండి మరో స్థితికి సాగిపోతూ ఉంటారు అసలు వారికి ఏమైపోయింది వారు ఎందుకని విశ్వసించరు వారి ముందు ఖురాను పఠించినప్పుడు వారి ముందు కురాను పఠించినప్పుడు వారెందుకు పడరు పైగా విశ్వసించని ఈ జనులు దీనిని ధిక్కరిస్తున్నారు వారు తమ లోపల దాచిపెట్టుకునే లోగుట్టును గురించి అల్లాకు బాగా తెలుసు కాబట్టి వారికి బాధాకరమైన యాతనకు సంబంధించిన శుభవార్తను వినిపించు అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం అనేది ఉంది